హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. డబుల్ స్మార్ట్ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ సీక్వెల్ కి రిలేటెడ్ గానే ఉంటుంది కంటెంట్. ఫస్ట్ 40 మినిట్స్ మనం మొత్తం లవర్ గురించి, వాళ్ళ మదర్ సెంటిమెంట్ గురించి అండ్ విలన్ సంబంధించిన ఒక చిన్న లైన్ గురించి మాట్లాడుకోవడం మాత్రమే చూపిస్తారు. సో ఇంటర్వెల్ తర్వాత నుంచి మనకి విలన్ కి ఉన్న హీరో కరెక్షన్ కుదురుతుంది. అక్కడ నుంచి సినిమా ఒక 35 మినిట్స్ 40 మినిట్స్ వరకు మంచి ఎంగేజ్ చేస్తుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి సేమ్ పార్ట్ 1 లాగా ఎలా అయితే క్లైమాక్స్ ప్లాన్ చేశారో ఇక్కడ కూడా అదే క్లైమాక్స్ ప్లాన్ చేశారు. సో అది ఏమైపోతుందంటే అక్కడ జరిగే స్టోరీకి అండ్ అక్కడ ఉన్న సెట్ కి అట్మాస్ఫియర్ కి సంబంధం లేకుండా ఉంటుంది క్లైమాక్స్. అండ్ మదర్ సెంటిమెంట్ ఏదైతే వాడాడో అది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అన్ని సాంగ్స్ లలో ఒక 2 సాంగ్స్ బాగున్నాయి, మిగతా సాంగ్స్ అన్నెసెసరీ అనిపించింది. అండ్ ఆలి గారి కామెడీ ఫస్ట్ 2 టైమ్స్ చూసినప్పుడు బాగా అనిపించింది, అది కంటిన్యూషన్ లాస్ట్ వరకు తీసుకెళ్ళేసరికి చాలా బోర్ వచ్చింది, అన్నెసెసరీ సీన్ అనిపించింది. రామ్ గారి నటన అండ్ యాటిట్యూడ్ యాస్ ఫ్యాక్ అండ్ హీరోయిన్ కి అండ్ రామ్ గారికి వచ్చే మధ్యలో డైలాగ్స్ అవి చాలా బాగుంటాయి. స్టోరీ సెకండ్ పార్ట్ నుంచి కొంచెం పుంజుగునేలాగా ఉంటుంది, ఫస్ట్ పార్ట్ అంతా కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగానే తీసుకెళ్తారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ ఎవరేజ్ ఫిలిం గైస్, మరి తీసి పడేసేలా లేదు, అట్లాంటి బ్లాక్ బస్టర్ లాగా కూడా లేదన్నమాట. గైస్ వన్ టైం తప్పకుండా ఈ ఫిల్మ్ వాచ్ చేయొచ్చు అనమాట ఈ 4-5 డేస్ హాలిడేస్ లో. సో ఒకసారి మీరు ట్రై చేయండి, నాకైతే ఓకే ఓకే అన్నట్టుగా వర్కౌట్ అయింది. మిస్టర్ బచ్చన్ తో పోల్చుకుంటే డబుల్ స్మార్ట్ బెటర్ అనమాట ఈ ఫిలిం. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.